జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకా ఇటికేల మండలం వేముల గ్రామ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వాలంటీర్లకి, ఆశా వర్కర్లకి, పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు, ప్రతి ఒక్కరూ కోవిడ్-19 బారి నుండి ఈ వాలంటీర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి కనపడని శత్రువుతో పోరాటం చేస్తున్నందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అలంపూర్ తాలూకా యూత్ అధ్యక్షుడు శ్యామ్, లాయర్ మహేష్, గోవిందు, శివకుమార్, సురేష్, వెంకటరమణ, రాజేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్వకేట్ మహేష్ గారు చెప్పిన, శ్యామ్ సుందరరావు చెప్పిన, మీ అందరూ కూడా తెలిసిందే, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యా టీవీ పెట్టినా, యా పేపర్ చూసినా, ఏం చూసినా కరోనా కరోనా కోవిడ్-19 అవునా? అటువంటి సందర్భంలో ఒక్క వేపులనే కాకుండా, అలంపూర్ నియోజకవర్గం కాకుండా మొత్తం భారతదేశం, ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతా ఉంది కరోనా నుంచి. అటువంటి సందర్భంలో ఊళ్ళల్లో ఏ పరిస్థితులు, నాకంటే మంచి మీకు తెలుసు, మీరు అనుభవిస్తున్నారు ఊళ్ళల్లో. తోచినంత సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. సహాయంతో పాటు ఈ వాలంటీర్లుగా పనిచేసేటువంటి వీళ్ళు కానీ, నా తల్లులు, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, పోలీసులు కానీ, నర్సులు కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి, ఎప్పుడు అంటుందో తెలియదు, ఎట్లంటుందో తెలియదు, ఎట్లా వస్తుందో కూడా తెలియదు రోగం. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరందరూ ముందుకొచ్చి మీ గ్రామంలో ఇటువంటి రోగం రాకుండా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కష్టపడి పనిచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అభినందించాలి. మీరు పడుతున్న కష్టానికి కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఆలోచనతో రావడం చెప్పింది తప్ప అంత కొంచెం ఇంకోటి కాదు. కనుక మీ అందరికీ కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, తలారీలకు, వాలంటీర్లందరూ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి అందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ ప్రాణాలు అడ్డం పెట్టి మా ప్రాణాలు, మా ఊరు గ్రామ ప్రజలందరి ప్రాణాలు కాపాడుతున్నాను. కనుక మాకు తోచినంత సహాయం చేద్దాము, లేదంటే మేము చేస్తున్నటువంటి కృషిని అభినందిద్దామని చెప్పి రావడం జరిగింది. అంతకుమించి ఎక్కువ చెప్పే సమయం కూడా కాదు. కనుక ఇది ఒకసారి ఇదే మీ గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఓట్లు ఇస్తే నాకు ఎమ్మెల్యే చేసిన ఆశీర్వదించారు. కనుక మహేష్, శ్యామ్ సుందరు కుదురు నుంచి ఆయా గ్రామాల్లో ఇస్తున్న సందర్భంలో మా గ్రామంలో కూడా ఇవ్వాలి. బాగా గట్టిగా పనిచేస్తున్నారు, మొత్తం ఎక్కడిదక్కడ కంచేసి ఎవరు రాకుండా పగడబందీకి పనిచేస్తున్నారు. కనుక మా గ్రామాన్ని కూడా సాయం చేయాలంటే పనిచేసే వాళ్ళకు శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాస్కులు ఏమో వేసుకోవడం పెట్టడం మీకు తెలుసు, శానిటైజరు బాటిల్ ఉంటుంది, బాటిల్ కూడా మూత తీసి రంధ్రం కొట్టండి, రెండు చుక్కలు వేసుకుంటే చాలు. రోజుకు 2-3 సార్లు అన్నా సరే రోజుకు 2-3 చుక్కలు వేసుకొని శానిటైజ్ చేసుకోండి. సబ్బుతోటి చేతులు కడుక్కోవడం అనేది ఒక 10 సార్లు కడినా కూడా తప్పేం లేదు. కానీ ఇది కూడా 2-3 సార్లు అన్న డైలీ ఒకసారి ఎక్కువ వేసుకొని వేస్ట్ చేయకండి. 2-3 చుక్కలు 4 చుక్కలు వేసుకుంటే తెలిసిపోతుంది మీకే, ఒక దినం వాడితే తెలిసిపోతుంది. ఆ రకంగా వాడుకొని ఉండండి. మళ్ళీ అవసరం పడితే కూడా తప్పకుండా, మిత్రులు ఉన్నారు, ఎప్పుడు ఏమవసరం, మాస్కులు ఉన్నాయి, శానిటైజర్ ఉన్నాయి, ఇంకేమంటే కూడా తప్పకుండా ఈ విపత్కర పరిస్థితులలో, కష్టములలో మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఏమి అధైర్యపడకండి. కానీ గ్రామంలో ఎటువంటి ఏ ప్రమాదకరమైనటువంటి రోగం రాకుండా మీరు చేస్తున్నటువంటి కష్టం ఇలాగే కొనసాగించండి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఆ దేవుడు నిండు వేళ్ళు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మా అందరి కొరకు మీరు పాటుపడుతున్నాక మీరు కూడా సల్లంగా ఉండాలని చెప్పి ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ మన అలంపూర్ నియోజకవర్గం అంతా ఇప్పటివరకు ఏదో జరిగింది జరిగింది, ఎన్నో సిటీలలో పట్టణాలలో వస్తుంది అనుకునేటివి, కానీ ఇప్పుడు ఊర్లలో కూడా వచ్చింది. నిన్నటికి నిన్న మీ పక్కన వల్లూరులో వచ్చింది. ఇంతకుముందు శాంతినగర్లో 3 కేసులు, ఐజోల్లో 4 కేసులు, రాజోల్లో 2 కేసులు, మళ్ళీ నిన్న ఒకటి రాజోల్లో అయింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు సాయంత్రం టెస్ట్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఇంకా 2-3 వస్తాయేమో అట్లా అనిపిస్తుంది. కనుక ఇటువంటి కష్టకాలంలో ఉన్న మనం కనుక అందరం తల్లిబిడ్డల్లాగా కలిసి